బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు జరగనున్నాయి. ఇవాళ సభలో గవర్నర్ ప్రసంగించనున్నారు. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంలో కొత్త ప్రభుత్వం ఎలాంటి అంశాలను చేర్చిందో అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ దఫా అభివృద్ధి సంక్షేమం విషయంలో తమ ప్రాధాన్యాలు ఏంటో గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం వెల్లడించనుంది. సభ వాయిదానంతరం స్పీకర్ కార్యాలయంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న విషయంపై బీఎస్ఏ నిర్ణయం తీసుకోనుంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు జరగనున్నాయి. ఇవాళ సభలో గవర్నర్ ప్రసంగించనున్నారు. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంలో కొత్త ప్రభుత్వం ఎలాంటి అంశాలను చేర్చిందో అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ దఫా అభివృద్ధి సంక్షేమం విషయంలో తమ ప్రాధాన్యాలు ఏంటో గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం వెల్లడించనుంది. సభ వాయిదానంతరం స్పీకర్ కార్యాలయంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న విషయంపై బీఎస్ఈ నిర్ణయం తీసుకోనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రియా. ఈ రోజు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30 ఈ సభలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి శాసనసభ, శాసన మండలి, ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తన ప్రసంగాన్ని వివరించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నిన్న కేబినెట్ భేటీ అసెంబ్లీ హాల్లో భేటీ అయ్యి ఈ రోజు గవర్నర్ మాట్లాడవలసిన ప్రసంగం ఏదైతే ఉందో దానిపై ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది కేబినెట్. సో ఈ రోజు ఏదైతే గవర్నర్ స్పీచ్ ఉంటుందో దానిపై సర్వత్రా అయితే ఒక ఆసక్తి అయితే నిలబడి మనము ముఖ్యంగా గవర్నర్ ప్రసంగంలో కొత్త అంశాలు, ఎట్లాంటి అంశాలు ప్రభుత్వం చేరుస్తుంది, కొత్త ప్రభుత్వం ఎట్లాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తుంది అనే దానిపై అయితే ఒక సర్వత్రా అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం విషయంలో సో ఈ కొత్త ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఏ విధంగా ఉంటాయి, సో అనే విషయాలను సో ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఆసక్తిగా రాష్ట్ర ప్రజానీకం కూడా ఆసక్తిగా చూస్తా ఉన్నారు. సో ముఖ్యంగా 11:30 ప్రారంభమయ్యే ఈ సమావేశంలో గవర్నర్ ప్రసంగంతో మొదలవుతుంది. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ రేపటికి వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన అనంతరం ఈ రోజే బీఏసీ సమావేశం కూడా జరగనుంది. స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో సభను ఇంకా ఎన్ని రోజులు నిర్వహించాలి సో అనే దానిపై కూడా చర్చిస్తారు. ఈ స్పీకర్ అధ్యక్షత జరిగే ఈ సమావేశంలో అన్ని పార్టీలకు చెందినటువంటి సో నాయకులు పాల్గొంటారు. ముఖ్యంగా సో సభను రేపటితో ముగించాలా లేదంటే ఇంకొక వారం రోజులు ఏమైనా 4 రోజులు ఎక్స్టెండ్ చేయాలా అనే అంశాన్ని దీనిపై చర్చిస్తారు. సో తుది నిర్ణయం స్పీకర్ తర్వాత ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం గత కొన్ని రోజులుగా కూడా చెప్తా ఉందో అన్ని శాఖలకు సంబంధించిన శ్వేత పత్రం విడుదల చేస్తాము, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి ఏదైతే దాన్ని కూడా మేము విడుదల చేస్తామని చెప్తా ఉన్నారో ఆ దాన్ని ప్రతిబింబించేలా ఈ రోజు గవర్నర్ ప్రసంగం ఉండే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఓవరాల్ గా ఏ విధంగా ఉంది, సో తెలంగాణ వచ్చినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ప్రస్తుతం సో రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాలను కూడా సో కూలంకషంగా గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. గతంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ సో పథకాలు ఆ ప్రజల్లోకి ఏ విధంగా అంటే ఎంత మేరకు వెళ్ళాయి, ఎంత మేరకు ఆ రాష్ట్రంలోని ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరిగింది అనే దానిపై కూడా గవర్నర్ తన ప్రసంగంలో వివరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఈ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. వాయిదా పడ్డ అనంతరము బీఎస్సీ మీటింగ్ ఉంటుంది ప్రియా. థ్యాంక్ యూ రాజు.